అంటే ఫస్ట్ టైం పెట్టనులే. అయితే యాక్చువల్గా మార్నింగ్ వీడియో పెట్టాం కదా, దానికి కంటిన్యూగా ఈవినింగ్ టైం బయటకు వెళ్తున్నాను. సో కేక్ షాప్ కాడ, బేకరీ మీన్ బేకరీ కాడ, వైన్ షాప్ల కాడ మంది ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూడండి. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో చాలా ఫన్గా వస్తుందని అనుకుంటున్నాను. నేను చూసుకుంటూ చెప్తాను ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. నైట్కి అలాగే మా గల్లీలో ఇక ఈ ప్లేస్లోనే స్పీకర్ పెడతారంట. సో తెలియదు, అది అప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్పీకర్ సారీ వైన్ షాప్ కూడా బేకరీ షాప్ కూడా ఏ విధంగా చూస్తానని మా కెమెరామెన్ ప్రజెంట్గా పోదాం. ఇప్పుడు రైట్ స్టార్ట్ చేద్దాము బండి మీద. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన బస్ స్టాండ్ ఏరియాలోకి వచ్చాము. సంత జరుగుతుంది బట్ కానీ జనాలు అనేది క్రౌడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండి ముందు నా ముందు ప్లేస్లో మొత్తము అసలు ఎప్పుడు ఈ విధంగా అయితే ఉండరు. అండ్ లేడీస్ బయటికి కూడా వస్తారు బట్ ఎందుకంటే రేపు మార్నింగ్ ముగ్గులు వేయాలి కదా, ముగ్గుల పొట్లు వెళ్ళినట్టు ప్రవర్తిస్తారు వాళ్ళందరూ. అది వాళ్ళదైతే మన బాయ్స్ ఉంటుంది చిల్ అవ్వాలి ఉంటుంది. సో ఇక ముగ్గు ఇక్కడ లెక్క చూపెట్టు. అది ఒక బేకరీ షాప్, బయట మొత్తం ఫుల్ ఉంది బట్ జనాలు తక్కువ ఉన్నారు. మేబీ ఇంకా సాయం తర్వాత వస్తారు. ఇంకా ముందరికి వెళ్తుంది, ఇంకొక బేకరీ షాప్ ఉంది పక్కనే. టెంకాయలు దిగినాయి ఫ్రెండ్స్, ఈ వైట్ జాబు మాల్ వచ్చింది ఫుల్. నైట్ వరకు మనకి ఒక పండుగ జరిగే ఒక పర్చేస్ మొత్తము ఈ ఒక్క నైట్లో జరుగుతుంది కొల్లాపూర్లో మన సైడ్ ఫుల్. ఇక్కడ ఒక వ్యాన్ వచ్చింది. ఇలాగే ఇంకొక రెండు మూడు వైన్స్ ఉన్నాయి ముందలో, అవి ఏ విధంగా ఉన్నాయో క్రౌడ్ అనేది చూద్దాము. ఇది అట్లే ఉంటుంది, అది కవర్ ఈ వైన్. లెఫ్ట్ సైడ్ లోడ్ అయితే దిగింది, టెంకాయలు దిగుతున్నాయి మనకి. పక్కన టెంకాయ పెట్టున్నా కానీ దానికి ఏం లేదు. ఇక్కడ వైన్స్ ముందల మనకి ఫుల్ లైటింగ్తో అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి బాగా చూస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్రెండ్స్, ఇది ఒక బేకరీ, వన్ ఆఫ్ ద బేకరీ ఇన్ కొల్లాపూర్. అండ్ కొత్త హోటల్ అయితే లాంచ్ అయింది అండ్ లాస్ట్ 2 డేస్లో అది ఒక ఆఫర్ ఉంది. ఆఫర్ ఒక చూపెడతాను ఈరోజు, మీకు తినాలనుకుంటే తినొచ్చు. ఆ హోటల్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ ఇది వైన్స్ ప్లేస్ మార్చిన ప్లేస్. ఇది ఎవరైనా అప్రోచ్ కలగకుండా కావచ్చు. ముందరినే కరీ పాయింట్ స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడనే. అండ్ మనం ముందరికి వెళ్తే ఇంకా 2 వైన్స్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ నాటుకోట్లు మూసేసాడు మా ఫ్రెండ్. అండ్ ఇది కాకా హోటల్ అక్కడ.
ఫ్రెండ్స్, ఇది మనం మార్నింగ్ ఏ విధంగా అయితే క్రౌడ్ ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా క్రౌడ్ మీరు ఇవ్వచ్చు. మటన్ షాప్లు కూడా స్కూల్ డ్రెస్ మార్నింగ్ ఉంది, ఎన్ని ఆటలు చూసినా వాళ్ళకే తెలియదు. మనము వైన్ షాప్స్ దొరికే ఏరియా లాస్ట్ వచ్చేసాము. ఇది లాస్ట్, ఇక్కడ ఈ వైన్ షాప్ ద్వారా క్రౌడ్. అండ్ ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ ఇంకొక బేకరీ అక్కడ. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పైనాపిల్ ఉన్నాయి. కేజీ ఎంత? హాఫ్ కేజీ ఎంత? కూల్ కేక్ ఎంత? హాఫ్ కేజీ 150. 100? 150. కూల్ అన్న నార్మల్ కేక్. ఇంకా అవును వస్తుంది నీకు, మా జనాలు వస్తారు అందరు రేపు వరకు. కూల్ కేక్ ఎంత? 250. ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే రావచ్చు ఇక్కడ అడ్రస్, మా ఫంక్షన్ హాల్ పక్కన. ఓకే, ఏం చెప్పు? థ్యాంక్ యూ, వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ సపోర్టింగ్ మీ. చెప్పండి, అంతేనా? చెప్పేసి టెంపుల్స్ ఓపెన్ అయ్యాయి, మన వాళ్ళు కాటన్లు కాటన్లు ఎత్తుకపోతారు ఈరోజు ఫుల్లు. ఇంకొక కొత్త హోటల్ ఓపెన్ అయింది, చూద్దామా అక్కడ అప్రోచ్ అవుతా ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి. కూల్ డ్రింక్స్ కడుగుతాం. ఫ్రెండ్స్ మొత్తం అయితే కవర్ చేసాం కదా, అండ్ కేక్స్ అనేది ఇంకా సేల్కి ఎక్కువ లేదు. మధ్యాహ్నం ముందు తీసుకున్నారేమో, బట్ ఈవినింగ్ టైంలో అంత లేదు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. వైన్ షాప్లో అయితే ఫుల్ ఉన్నాయి రష్, అండ్ టెంకాయ అయితే ఫుల్ సప్లై వచ్చింది, మందరం కూడా లోడ్ అయితే వచ్చింది. మీకు చెప్పిన కేక్ మహబూబ్ ఫంక్షన్ హాల్ పక్కన, మీరు కొనాలంటే కొనుక్కొచ్చు ఇప్పుడే సరే. అండ్ దిస్ ఈస్ ద వీడియో టుడే, టుడే కాదు దిస్ టైం. మళ్ళీ ఈవినింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది గల్లీల్లో బయటకు వస్తారు మొత్తం ఫుల్ అయిన తర్వాత, అప్పుడు ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను, చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను.